అదే కిచెన్ రెడ్ సికింద్రాబాద్ కిచెన్ రెడ్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ దాని టెరిటరీ చిన్నగా ఉంటుంది అది వేరు. ఇది 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 హైదరాబాద్ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ 33,009 ఓట్ల లీడ్ లో ఉన్నారు. పెరుగుద్దారు స్టార్టింగ్ గ్రౌండ్స్ అంతా కొంత హిందూ బెల్ట్ ఎక్కువ ఉంటది కదా స్టార్టింగ్ గ్రౌండ్స్. బీజేపీ ముందు ఉంటాయి కానీ తర్వాత ఉండదు అది ఇప్పుడు కాదు ఎప్పటించో జవార్ అని వాళ్ళు గుదుకుంటారు. ఓకే డిస్కషన్ డిస్కస్ చేద్దాం ఓన్లీ ఈ నియోజకవర్గాల మీద మనం ప్రధానంగా ఒక్కసారి మనము దేశం లోపల రాష్ట్రాల వారిగా చూసినాక డిస్కషన్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మన స్టేట్ ఎక్కువగా ఫోకస్ చేద్దాం. రాష్ట్రంలో మీరు ఏ పొజిషన్ లో ఉన్నారని అనుకుంటున్నారు? కాఫీ తాగరా? వద్దు. అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా 8 సీట్ల వరకు ఉన్నాం అనేది. మేము మొదటి నుంచి కూడా మేము ఏదైనా నమ్ముకొని ఉన్నాం. మేము 7-8 సీట్స్కి తగ్గకుండా మాకు వస్తుందని ఆలోచనతో ఉన్నాం. ఈ వచ్చేటందుకు గల కారణం ఏంటి అనేదానికి 2-3 విశ్లేషణ చెప్తా. ఒకటి, సరే మాకు కొద్దిగా మాకు సంస్థాగతంగా కాంగ్రెస్ను బీఆర్ఎస్ను చూసుకున్నప్పుడు మేము బలహీనమే. అలా రెండో అభిప్రాయం లేదు. మా క్యాండిడేట్ల పరంగా కూడా అంత సామర్థ్యం ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు. దానివల్ల మేము కొంత మాకు బయట నుంచి నరేంద్ర మోడీ యొక్క నెరేటివ్ అనేది మాకు కొద్దిగా బాగుండడం వల్ల కొంత మాకు కొంతమంది రావడం వల్ల మేము కొంత ఉన్న దాంట్లో బెటర్ క్యాండిడేట్స్కి ఇచ్చిన టికెట్. అయితే గెలిచేందుకు కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 రకాల పొరపాట్లు ఉన్నాయి. మాకు నరేంద్ర మోడీ నెరేటివ్ అనేది బాగా పనిచేసింది. నంబర్ వన్ మా గెలుపుకు మెయిన్ ప్రధాన కారణం నరేంద్ర మోడీ నెరేటివ్. సెకండ్, మా క్యాండిడేట్ల నెరేటివ్. అంటే చెప్తాను, అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా మాకున్న మేము చెప్తున్నాను. మీరు నరేంద్ర మోడీ ఒప్పుకోకుండా మా మాకున్నది మాకుంటుంది కదా, ఒప్పుకోకూడదు. ఇంకా మూడోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 రకాలు నష్టపోయింది. ఒకటి ఫ్రీబీస్. ఓకే, ఈ ఫ్రీబీస్ అమలు చేయకపోవడం వల్ల ఒక నష్టం అయితే ఫ్రీబీస్ ఇచ్చినందుకు ఒక నష్టం. చాలా ఇక్కడ గ్రామాలలో ఏమన్నారు యూత్ ఈ ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఉదాహరణకు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చింది. దానివల్ల ఏదో పెద్ద ఆర్థికంగా బెనిఫిట్ పేదరికం అధిగమించేది ఏం లేదు. జస్ట్ అది స్టంట్ ఎన్నికలకు అనేది అనుకున్నారు. కాబట్టి అట్లాంటి ఫ్రీబీస్ డబ్బులతో కూడుకున్నది ఇవ్వకపోవడం వల్ల ఎవరైతే బెనిఫిషరీస్ ఆలోచించారో వాళ్ళు ఈసారి నర్వస్ అయ్యి కొంత ఓటు బీజేపీకి కన్వర్ట్ అయింది. నేషనల్ నేరేటివ్లో బీజేపీకి వేసిండ్రు. రెండోది ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా గ్రౌండ్ సర్వే చేసుకుంటే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు, మీ టీవీ ముందర చెప్పడం కాదు. ఇవ్వడం వల్ల కూడా కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. దీనివల్ల పని మనుషులు దొరకరు, ఏది దొరకదు, పేదరికం పోదు, పేదోడు అవుతాడు, అంతా కూడా డెవలప్మెంట్ కాదు అనే దాని మీద కొంత చదువుకున్న యూత్ బాగా దాన్ని డైవర్ట్ చేస్తారు. ఈ 2 కారణాలు కాంగ్రెస్కు బాగా దెబ్బపట్టాయి. ఎందుకంటే జవాబుదారీతనం లేకుండా ఏది పడుతుంది ఎన్నికలు అప్పుడు ఇచ్చేసి మా ఏదైతే చేసిండో అది కొంత వాళ్ళకి దెబ్బపడ్డది. కాబట్టి దానివల్ల అది నష్టం జరిగింది అనేది నేను ఫీల్ అవుతున్నా. బీజేపీ మాత్రం మాకు కేవలం ఇంకా ఇంతకంటే ఎక్కువ అన్న ఇదిలో ఉన్నారా మీరు? అంటే మెయిన్ అంటే మాకున్న ట్రెండ్ నేషనల్ నెరేటివ్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ఏదైతే ఉన్నదో మేము 8-10 వరకు లెక్కేసుకున్నాం. ఎగ్జిట్ పోల్స్ వెళ్ళా కూడా మాకు 10-11-12 దాకా కూడా చూపించాను. సరే ఉన్నప్పుడు అంచనా వేసుకున్నాం 8 అయితే మినిమం వస్తాయని. సో భవిష్యత్తు ఎట్లా కనిపిస్తుంది బీజేపీ తెలంగాణ భవిష్యత్తు? ఇంకా 5 సంవత్సరాలు కదా, ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ పవర్. ఇప్పుడు మీరు దేశంలో అనుకున్నంత 400 ఈ స్థాయిలో లేదు కాబట్టి కొంచెం మాకు కూడా తెలుసు. ఐదేళ్ళప్పుడు ఈ ఈక్వేషన్ ఉండదు కదా. అట్లా ఒక విషయం, 400 అనేది అది ఒక బూస్టప్ కొరకు చేసిండ్రు. 400 ఉండదని మాకు కూడా తెలుసు. అన్నీ కూడా 350-360 చూపించినాయి. మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మీరు ఏం డౌట్ పెట్టుకోకుండా సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్న 2 అభిప్రాయమే లేదు. అంటానా సెంట్రల్లో బీజేపీ 272 దాడుతుంది బీజేపీగా నేను చెప్తున్నాను. బీజేపీకి 272 కంటే ఏం తగ్గాయి, ఇంకా మారుతుంది. ఇంకో గంట 2 గంటలకు ఇంకా మారుతాయి. మాకు కొద్దిగా యూపీలో కొద్దిగా దివ్వబడుతున్నాయి. ఎట్లా అంటే ఆడ యాదవులు జాట్లు కొంత ముస్లిమ్స్ వన్ సైడ్ అయ్యారు. దానివల్ల మేము కొంత నష్టపోతాం. 15 సీట్లు ఆడ నష్టపోతాం. రాజస్థాన్లో ఒక 4-5 సీట్లు నష్టపోతాం. 4-5 సీట్లు హర్యానా అంతే తప్ప ఇంకా మిగతా 7. సో ఈ ట్రెండ్స్ ప్రకారం తెలంగాణ ఫ్యూచర్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్? సో వాళ్ళు రేపు రాబోయే 4.5 సంవత్సరాలు అధికారానికి దగ్గర కాబోతున్నారా కాంగ్రెస్ వర్సెస్ ఈ బీజేపీ ఫైట్లో? అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వాళ్ళకి? అంటే బీజేపీ యొక్క అమిత్ షా మోడీల గత చరిత్ర ప్రకారం వర్తమానం ఏమైంది భవిష్యత్తు ఏమైంది చెప్పలేం కానీ వాళ్ళు దేశంలో ఫెడరల్ వ్యవస్థని తునాతునకలు చేసి ప్రతిపక్ష పార్టీలని ముఖ్యంగా రీజనల్ పార్టీలని లేకుండా చేసే చరిత్ర మనం చూసినాం. దాదాపుగా 15-18 రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ వాళ్ళకున్న బలం ఉన్నా బలం లేకున్నా అక్కడ
ఆ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్ చేసింది ఇవన్నీ చూసినాం కాబట్టి, గతాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం తెలంగాణలో కూడా మీరన్న 4.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగుతున్న నమ్మకం నాకైతే లేదు. దాదాపుగా ఉంచరా అని వీళ్ళంటే వేణుగోపాల్ రెడ్డి అని కాదు కదా, వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ రిప్రజెంటేటివ్ కావచ్చు, వీరన్న వేరు, అమిత్ షా మోడీలు వేరు, లేకపోతే నడ్డా గారు వేరు, లేకపోతే ఇంకొకరు వేరు అని ఇప్పుడు మనం చూస్తాం కదా. మేము గతంలో మేము రాజకీయాల్లో చూస్తున్నప్పుడు అద్వానీ వాజ్పేయి గారినే, అంటే అద్వానీ గారినే ఇలా కట్టర్ హిందుత్వవాది, అసలు ఈయన మించినోడు, ఎంత అతివాది ఇంకోడు ఉండడేమో అని గతంలో అనుకున్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, అరే అద్వానీ మంచోడు ఉన్నట్టున్నది అమిత్ షా కంటే. అట్లా ఆ పార్టీలో ఉన్నటువంటి మొన్న చూస్తాం కదా అద్వానీ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు దేశం గురించి, దేశ భవిష్యత్ గురించి. అంటే మనము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడే మనం మాట్లాడతాం కాబట్టి, ఈ రోజున్న పరిస్థితుల్లో ఈరోజు మోడీ అమిత్ షా గారులే చాలా ప్రమాదం అని లెఫ్టిస్టులు ఆయిస్టులు ఈస్టులు అంతా అనుకు సెక్యులరిస్టులు అనుకోవచ్చు. రేపు వీళ్ళు పోయిన తర్వాత యోగిలు ఇంకెవరు వచ్చిన తర్వాత అరే మోడీ అమిత్ షానే బెటర్ ఉన్నట్టున్నది అని అనుకునే రోజు వస్తాయేమో. అయితే ఇప్పుడు చెప్పిన దానికి ఒక్కటి క్లారిటీ చూసుకొని వీళ్ళు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఇబ్బంది పెడతారా ఇప్పుడు ఒక విషయం. ముందు కాంగ్రెస్ పార్టీకి తన మీద తన నమ్మకం ఉండాలి, తన మీద తన వాళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, తన ప్రభుత్వం వాళ్ళందరూ కలిసి ఉండి 165 మంది 164 గెలిచింది కదా, అది 64. ఈ 64 మంది ఉండి గవర్నమెంట్ పరిపాలించుకుంటే ఏ మోడీ కానీ ఎవరు కానీ డిస్టర్బ్ చేయరు, ఇది నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళ విశ్వాసం లేక మా మీద ఎక్కువ విశ్వాసం ఉన్నది, వాళ్ళకు మేము జరగకూడదాం అనే విశ్వాసం ఎక్కువనేది. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ప్రతి మినిస్టర్ ఇండిపెండెంట్గా ఫీల్ అవుతాడు, నేనే ముఖ్యమంత్రి అండి. అసలు నీకు వారే చెప్పాలి, రేవంత్ రెడ్డికి కంట్రోల్ రాలే ఇప్పటివరకు గవర్నమెంట్. కంట్రోల్ వస్తే 2000 కోట్లు ఎట్ ఏ టైం నీకు ట్రెజరీ నుంచి పర్సంటేజ్ తీసుకొని బిల్స్ ప్లే చేయరు కాబట్టి ఆర్థిక మంత్రి కంట్రోల్ లేడు, ఇరిగేషన్ మంత్రి కంట్రోల్ లేడు, ఆర్ఎండ్బి మంత్రి కంట్రోల్ లేడు, ఎవరు ఎవరు కంట్రోల్ లేరు, ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతున్నారు. ఈ ఎంపీ సీట్లు వచ్చినందుకు స్టేట్ గవర్నమెంట్ పోతుంది అనే దానికి అసలు సంబంధం లేదు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలించుకునేందుకు వాళ్ళు కావాల్సిన మ్యాండేట్ ఇచ్చింది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు యూనిటీగా లేకపోతే ఎవడేం చేయలేడు. మేమెందుకు చేస్తామండి వాళ్ళ పవర్ కొరకు, వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఎందుకు, వాళ్ళు కొట్లాడుకుంటే మేమేం చెప్తాం, నువ్వు 1 ఇయర్ ఎక్కువ కేసీఆర్ అంటాడు, ఇవ్వాలి ఎన్ని అన్నా కూడా వాళ్ళకు పూర్తి మ్యాండేట్ వచ్చిన తర్వాత కాపాడుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ యూనిటీ ఉండి వాళ్ళు కాపాడుకోవాలి గంతే, దానికి మిగతా వాళ్ళ మీద నెట్టి అది నీ బలహీనత అంతే కదా. మీరు చేసేదాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు మేము ఎందుకు చేస్తామండి, మేము ఎందుకు చేస్తాం చెప్పండి, నేషనల్ ఫ్రంట్ లేదంటే ఇంకా ఉమ్మడి ఫ్రంట్ ఉన్నప్పుడు చీలిపోతే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి వీటేసి ఎన్నికలో పోలేదా. ఇప్పుడు శరత్ గారు ఏమంటారు అంటే అసలు రేవంతే మీతో టచ్ లో ఉండి వ్యవహారం ఇదే, మరి ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ రేవంత్ టచ్ లో ఉన్నాడని నేను అనలేదు, నేనేమన్నాను అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఐడియాలజికల్ గా ఏ స్టాండ్ సూట్ అవుతుందో ఆ స్టాండ్ చేపట్టడం లోపల రేవంత్ రెడ్డి విఫలమవడం వల్ల 4 స్థానాలున్న బీజేపీ 8 స్థానాలకు ఎగబాకింది. రేవంత్ రెడ్డి ఏదైతే ఈ గెలుపు గుర్రాలని ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా అతి నీచాతి నీచమైన రాజకీయ సంస్కృతితో పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చారో వాళ్ళ విఫలత్వం వల్ల బీజేపీ స్ట్రెంగ్త్ పెరిగినట్టుగా కనబడుతుంది. ఈ తప్పు రేవంత్ రెడ్డి చేయాల్సింది కాదు, దీన్ని ప్రజలు హర్షించలేదు అని మొదటి నుంచి మొత్తుకుంటున్న వ్యక్తిని నేను. ఇవాళ ఇది బీజేపీ పెరుగుదలగా నేనైతే ట్రీట్ చేయట్లేదు తెలంగాణలో. వినరా మీరు చూడండి, ఆ 4 తప్ప వచ్చిన 4 ఎక్కడి నుంచి వచ్చినాయి? బీజేపీ కష్టపడి సాధించిన సీట్లు ఎక్కడ వచ్చినాయండి? మేము ఇచ్చినాం ఒక పల్లెరంలో పెట్టి గెలురబాబు మల్కాజిగిరి అని ఇచ్చినాము. ఇప్పుడు సునీత మహేంద్ర రెడ్డి హౌ షీ ఇస్ రిలెవెంట్ ఇన్ ఈటలను కొట్టగలిగే లీడర్ ఎవరున్నారు మరి? సార్ మీకు ఒక విషయం అన్న, కాంగ్రెస్ ఇప్పుడు ఎప్పుడు నేను రాజకీయాలని 1983 నుంచి చూస్తున్నానండి, యాజ్ అ జర్నలిజం స్టూడెంట్ గా చూస్తున్నాను నేను చెప్తాను మీకు. జే చొక్కారావు అనే వ్యక్తి చెన్నారెడ్డిని ఓడగొట్టినాడు, నలమాసు కొండయ్య అనే ఒక ఏ మాత్రము పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తి చొక్కారావును కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో ఓడగొట్టినాడు. ఆ రోజులలో నేను మా తాతయ్యతో గొడవ పడితే నన్ను తిట్టేది తెలుసా, అబ్బాయి నీకు తెలియదు నీవు అంత వ్యతిరేకంగా మాట్లాడతావు అనేది.
క్వశ్చన్ ఈజ్ నాట్ దట్. ఇప్పుడు కాశీ బ్రహ్మానంద రెడ్డిని ఓడగొట్టింది ఎవరండి, ఎన్జి రంగాను ఓడగొట్టింది ఎవరండి, అనామకులు ఓడగొట్టినారు సార్. రాజకీయమైన నెరేటివ్ అనేది వచ్చిన తర్వాత, ఒక ఒక లైన్ ఆఫ్ థింకింగ్ వచ్చిన తర్వాత నీకు మహామహులు అందరూ ఓడిపోతారు. ఇందిరాగాంధీని ఓడగొట్టినారు రాజనారాయణ, గమనించవుతుంది వాడు ఇతనే పెద్ద మహావృక్షము, ఇతన్ని ఓడగొట్టడం కష్టము అనేటువంటి మాట రాజకీయంగా అది యాక్సెప్టబుల్ కాదు, దాన్ని ఒప్పుకోరు ప్రజలకి. మీరు మీరు కనుక కరెక్ట్ చేసి ఉంటే కాంగ్రెస్ బీజేపీకి సమస్య లేదు. 4 సీట్ల కంటే ఒక్క గ్రామ్ బరువు కూడా వాళ్ళది పెరగలేదు, పెరగదు, భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశాలు లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు ఎందుకు అంటే చెప్తాను వినండి. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా వర్కౌట్ చేసుకోవాలంటే, ఒక స్ట్రాటజిక్ గా కాంగ్రెస్ తన ఐడియాలజీని నమ్ముకోవాలి, తన మేనిఫెస్టోని నమ్ముకోవాలి, తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నమ్ముకొని పరిపాలన చేయాలి తప్ప వాడు వీడు అనేది చూడదు. తర్వాత రెండవది ఏంటంటే, ఈ మా అన్న మాట్లాడుతున్నట్టుగా ప్రతి మంత్రి తనకు తానే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు అనే మాట, ఇది కేవలము చాలా ఇది ఏంటంటే ఒక చాణక్య నీతి రకంగా అంటే శత్రువు యొక్క చాణక్య నీతి ఒక శత్రువు యొక్క బలాన్ని అడుగుతానా, మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా? ఇప్పుడు అదే కదా నేను అనేది, మీరు ఏదైతే ఫైనాన్షియల్ గా పేదలకు ఇచ్చిన 2500 అమలు చేస్తారా, 2 లక్షలు చేస్తారా? ఇవన్నీ ఒకవేళ పెన్షన్ చేస్తారా? ముఖ్యమంత్రి గనక చిత్తశుద్ధి రాష్ట్రాన్ని సార్, మీరు అదే జర్నలిస్ట్ కదా, నేను అడుగుతున్నా, మీరు కాంగ్రెస్ ప్రతినిధి చెప్పాలి, చెప్తాను సార్ సమాధానం. మీరు ప్రశ్న అడుగుతున్నా సమాధానం చెప్పండి. అవన్నీ మీరు అమలు చేస్తారా? అమలు చేయాలి, చూడండి నేను చెప్తాను, డబ్బులు ఎక్కడైనా చెప్పండి. యు వెయిట్ ఫర్ మై ఆన్సర్. మంత్లీ ఇన్కమ్ ఎంత ఉన్నది? యు వెయిట్ ఫర్ మై ఆన్సర్, దెన్ ఐ విల్ టెల్ యు. ఫస్ట్ ఆఫ్ సార్, ఇది ఈ స్ట్రాటజీ ఇదైతే ఏదైతే ఉందో చూసినా లేదా, మంత్రులు ముఖ్యమంత్రి మాట వినట్లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా పరిపాలిస్తున్నారు, ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందిస్తులేరు అనేటువంటి నెరేటివ్ ఇట్ సూట్స్ బీజేపీ. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ మా మంత్రులు ఎవరు అట్లా ప్రవర్తించట్లేదు, కాకపోతే మా ముఖ్యమంత్రిలోనే ఒక పటుత్వం తగ్గింది, ఆయన ఇంతవరకు కూడా పరిపాలన మీద ఏ రకమైనటువంటి గ్రిప్ సాధించకపోవడానికి కారణము ఆయన ఎన్నుకున్నటువంటి ఆయన సలహాదారులు ఆయన అడాప్ట్ చేస్తున్న స్ట్రాటజీ, థర్డ్ క్లాస్ స్ట్రాటజీ అడాప్ట్ చేస్తున్నాడు. తనకేదో తన ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి సమస్యను సృష్టించుకొని తనకు మద్దతుగా ఉంటారని చెప్పేసి ఈ అదములను తెచ్చుకున్నాడు. వీళ్ళు కాదు, రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, ఐడియాలజీతో ఉన్న వాళ్ళు నిలబడతారు. ఈయన ఐడియాలజీ నమ్ముకొని నథింగ్ ఇక నుంచి ఈ థర్డ్ క్లాస్ రాజకీయాలు నేను చేయను, ఐ విల్ స్టాండ్ బై ఆర్ ఎలక్షన్ మేనిఫెస్టో అనండి, మీకు గణనీయమైన మార్పు రాకుండా నేను చెప్తాను. కొంత మార్పులు చేయాలి పరిపాలనా విధానంలో కూడా. రేవంత్ రెడ్డి గణనీయమైన మార్పులు చేయాలా, చేయకుండా ఇదే వ్యక్తిత్వం అయితే వారే చెప్తున్నారు ముఖ్యమంత్రి, ఇప్పుడు వారే మైనస్ చెప్తాను, ముఖ్యమంత్రి మైనస్ లేదని నేను చెప్తలేను, నిజం ఉన్న మాట చెప్తున్నాను. ఇది నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఎందుకంటే మాకు ఐడియాలజీని బతికించాలని ఉంటుంది తప్ప వ్యక్తుల మీద ప్రాధాన్యత ఉండదు. నేను అన్నదాన్ని జవాబు చెప్పలేదు, చెప్తాను సమాధానం. ఫైనాన్షియల్ గా మీరు ఇచ్చిన హామీస్ ఏవైతున్నాయో ఎట్లా అమలు చేశారంటే మీరు జవాబు చెప్పలేదు సార్. ఒక విషయం చెప్పనా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ పిల్ఫరేజ్, వినండి దయచేసి మేము ఏం చెప్పినాము, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినారు, భూములను బీఆర్ఎస్ కొల్లగొట్టింది. ఒక నిమిషం, పార్టీలకి నాయకులకి ప్రజల గురించి ఆలోచన చేయరు వాళ్ళు. ఎగ్జాక్ట్ సింపుల్ పాలిటిక్స్. నేను చెప్తున్నాను సార్, మీరు చెప్పని అవకాశం, నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్ భూముల మీద కబ్జా పట్టిందో, ఆ భూములు అసైన్డ్ భూములు, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి విలువైన భూములు బీఆర్ఎస్ కబ్జాలు ఉన్నాయి, వాటిని కనుక రిట్రీవ్ చేసుకొని వేలానికి పెడితే ఈ మేనిఫెస్టోను 2 సార్లు అమలు చేయొచ్చు. కానీ మా ప్రభుత్వంలో ఆ చిత్తశుద్ధి కనపడట్లేదు. మీరే చెప్తాను, ఎగ్జాక్ట్లీ ఆ విషయం ముందు నుంచి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఏం చెప్పినామండి, పేద ప్రజల భూములను కొల్లగొట్టినారు. ఇప్పుడు కోకాపేట భూముల విషయంలో కూడా పిసిసి అధ్యక్షుడుగా ఆయన మాట్లాడిన మాట ఏంది, తర్వాత తీసుకున్న చర్యలేంది సార్? ఇప్పుడు నా పాయింట్ సార్, బీజేపీ రోల్ ఏంటి అని అడుగుతున్నా నేను. ఏముండదు, దే విల్ ఓన్లీ స్పాయిల్ సెక్యులర్ ఫోర్సెస్, దే విల్ స్ట్రెంథెన్ కమ్యూనల్ ఫోర్సెస్ ఇన్ ఆర్ కంట్రీ. వాళ్ళు మాట్లాడదండి, అట్నే మాట్లాడతారు. మతతత్వాన్ని పట్టుకొచ్చేది వాళ్ళే, రాజ్యాంగం లేకుండా మతపరమైన రిజర్వేషన్లు ఇస్తున్నది వాళ్ళే, మతపరమైన పార్టీలతో కేరళలో ఇప్పుడు మతపరమైన పార్టీతో వాళ్ళే కలిసిండ్రు. ఇప్పుడు మా కేరళలో కలిసిన పాకిస్తాన్ వ్యవహరించిన ఆ పార్టీ పేరేందే, దాంతో పొత్తు కలిసింది వాళ్ళు కదా. మన రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోయి పుస్తక ఆవిష్కరణ పోలేదా, వాళ్ళు సెక్యులరిస్ట్లా, ఏం మాట్లాడతారు వాళ్ళు? ఇక్కడ ఎంఐతో జరుగుతారు, ఇక్కడ సెక్యులర్ ఎంఐ సెక్యులర్ పార్టీ, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, గట్టినే మాట్లాడతారు. వాళ్ళకి అది చెల్తుంది అది. ఇప్పుడు మతతత్వ పార్టీతో మీరు జతగట్టి మైనార్టీ రిజర్వేషన్ మీరు ఇవ్వాలని
మా మేము సెక్యులర్ ఇస్తాం అంటే ఎట్లా అండి? కామన్ సివిల్ కోడ్ వ్యతిరేకించే వాళ్ళు 20 సార్లు సుప్రీం కోర్టు చెప్పినాక కూడా వ్యతిరేకించిన వాళ్ళు, షాబానో కేసును జడ్జ్మెంట్ వచ్చినాక రద్దు చేసిన వాళ్ళు సెక్యులరిస్ట్లా. దేశంలో ఎందుకు కూడా ఇచ్చినా కూడా ఇప్పుడు రియలైజ్ కాలే వాళ్ళు. ఏం మాట్లాడతారు విదేశాలలో మీ దేశానికి వ్యతిరేకంగా? వాళ్ళు ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? ఎందుకు మరి ఇప్పుడు వస్తుందా రిజల్ట్ వస్తుందా? సరే మేము 2 సార్లు కాబట్టి కొంత వ్యతిరేకం ఉండగా 15 తక్కువ ఎక్కువ కాబట్టి ఇవన్నీ ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. షాబానో కేసు ఎందుకు అది ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. నా పాయింట్ ఇన్నే గారు, తెలంగాణలో బీజేపీ రోల్ ఎట్లా ఉండబోతున్నది? మీరు చాలా ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే బీజేపీకి 2 వచ్చినా 14 వచ్చినా వాళ్ళ లైన్ వెరీ క్లియర్, రేపు తెలంగాణలో పవర్ని ఎట్లా తీసుకోవాలన్న దాని మీదనే ఫోకస్ చేస్తారు. మేము గవర్నమెంట్ పడబోతున్నాం, మేము తెలంగాణలో పవర్లో వచ్చినందుకు మా మేము కష్టపడాల్సింది పడతాం, మా పార్టీ ఏదైతే గౌరవసేమని చేసుకుంటాం మేము. కానీ అదేదో నెగిటివ్గా వాళ్ళని గూలగొట్టేస్తాం అనేది తప్పది. మేము వాళ్ళని గూలగొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారే చెప్తున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి మైనస్ వాళ్ళు కరెక్ట్ ఉండే మేము ఎట్లా గూలగొడతామంటారా? ఎట్లా కాదండి, ఇప్పుడు వాళ్ళు ఒక నెగిటివ్ నెరేటివ్ను బిల్డప్ చేసుకుంటే దానికి బీజేపీని కారణం ఎందుకంటారు? నేను అంటున్నా బీజేపీ కారణం ఎందుకంటారు? అవకాశాన్ని దాంట్లో వాళ్ళకు వాళ్ళు పతనం అయితే మేమైతే రెడీగా ఉంటామని చెప్తున్నాడు. వాళ్ళకు వాళ్ళు పతనం అవుతారు, స్వయం కృతాపరాధం అనుకో అన్న అన్నట్టు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోవచ్చు, అనైక్యత కావచ్చు, లేకపోతే ఇంకా దేశంలో వచ్చేటువంటి అనేక రాజకీయ మార్పులు కావచ్చు, ఏదేమైనా మేమైతే మా పార్టీని ఎదిగించుకోవడానికి మేము సంస్థాగతం కావచ్చు, పరిపాలనా పరంగా కావచ్చు, మేము అన్నిటికీ సిద్ధంగా ఉంటామని చెప్తున్నాడు అన్న. దాంట్లో అర్థమైపోయింది అంటే కొద్దిగా టెస్ట్ చేస్తాడు మాకు. కానీ అట్లా కాదు, మేము పాజిటివ్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా అంటే 6 నెలలు కాలేదు కదా, ఇంకా 4 సంవత్సరాలు. టోటల్ ఈ టోటల్